చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి జైలుకి వెళ్ళి నలభై మూడు రోజులైందండి ఈ దసరానే ఆయన జైల్లోనే గడబోతున్నారు సో ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రజలకి ఒక లేఖ రాశారు నేను జైల్లో లేను మీ అందరి గుండెల్లో ఉన్నా అంటూ ఆ లేఖను మొదలుపెట్టారు ఆ లేఖలో ఒక ఐదు ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయండి హైలైట్స్ వాటిని మాత్రమే నేను చెప్తాను ఇక్కడ ఒకటి ఓటమి భయంతో నన్ను జైలు గోడల మధ్య బంధించి ప్రజలకు దూరం చేశామనుకుంటున్నారు అని చెప్పి రాశారు రెండో పాయింట్ కుట్రలతో నాపై అవినీతి ముద్ర వేయాలని చెప్పి ప్రయత్నించారు మూడో పాయింట్ దసరాకి పూర్తి స్థాయి మేనిఫెస్టో విడుదల చేస్తానని రాజమహేంద్రవరం మహానాడులో ప్రకటించాను అదే రాజమహేంద్రవరం జైల్లో నన్ను ఖైదు చేశారు అన్నారు అంటే త్వరలోనే బయటకు వస్తాననే నమ్మకం ఆయనలో కనిపించింది త్వరలో బయటకు వచ్చి నేను ఈ మేనిఫెస్టో పూర్తి మేనిఫెస్టోని నేను విడుదల చేస్తాను తప్పకుండా అని కూడా చెప్పారు నాలుగో పాయింట్ ఎప్పుడూ బయటకు రాని నా భార్య భువనేశ్వరిని నేను అందుబాటులో లేని కష్టకాలంలో ప్రజల్లోకి వెళ్ళి వారి తరఫు పోరాడాలని నేను కోరాను ఆమె అంగీకరించింది అని చెప్పి అన్నారు సో భువనేశ్వర్ గారి పర్యటన గురించి అఫీషియల్గా ఆయనే చెప్పారు ఇప్పుడు ఇక ఐదో పాయింట్ చెడు గెలిచినా నిలవదు మంచి తాత్కాలికంగా ఓడినట్టు కనిపించిన కాల పరీక్షలో గెలిచి తీరుతుంది త్వరలోనే చెడుపై మంచి విజయం సాధిస్తుంది అందరికీ విజయదశమి శుభాకాంక్షలు అని చెప్పి ముగించారండి ఈ లేఖని చివరిగా నా ప్రజల కోసం వారి పిల్లల భవిష్యత్తు కోసం రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తా అని చెప్పి కూడా అన్నారండి అంటే చాలా పాజిటివ్ నోట్ తోటే ఈ లేఖను ఆయన ముగించారు జనమైన బలం జనమైన ధైర్యం అని చెప్పి అన్నారు నా క్షేమం కోసం కులమత ప్రాంతాలకు అతీతంగా మీరు చేసిన ప్రార్థనలు ఫలిస్తాయని చెప్పి అన్నారు అంతవరకు నియంత పాలనపై శాంతియుత పోరాటం కొనసాగించండి అని చెప్పి కూడా అన్నారు సో ఈ కష్టకాలంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ పాజిటివ్ దృక్పథంతోనే ఉన్నారు అని చెప్పి మరొకసారి ఈ లేఖ మనకి తెలియజేస్తుందండి చంద్రబాబు గారి అక్రమ అరెస్టు తర్వాత కోట్లాది మంది ప్రజలు తలడిల్లిపోయారు మనందరికీ తెలుసు ఈ విషయం తెలుసుకున్న చంద్రబాబు గారు ప్రజలకు మనోధైర్యం ఇవ్వడం కోసం తన మాటలుగా కొన్ని ప్రజలకు చేరవేయాలని ములాఖాత్తు సమయంలో తన కుటుంబ సభ్యులతో చంద్రబాబు గారు చెప్పారు సో వాటినే ఈ రోజు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారి పేరు మీదగా ఒక లేఖ రూపంలో అయితే విడుదల చేసింది అందులో నేను అరెస్ట్ అయినప్పటికీ ఎల్లప్పుడూ మీ గుండెలోనే ఉంటాను నేను చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఎప్పుడు కనపడుతూనే ఉంటాను న్యాయం ఆలస్యం కావచ్చు కానీ ఎప్పటికీ ఓడిపోలేదు త్వరలోనే నేను మీ ముందుకు వస్తాను మీరు ఎవరు కూడా అధైర్యపడొద్దని చెప్పి కోట్లాది మంది ప్రజలకు భరోసా ఇవ్వాలని కుటుంబం సభ్యులతో చెప్తే దాని లేఖ రూపంలో ఈ రోజు విడుదల చేశారు దీనికి వెంటనే జైలు అధికారులు మరొక కౌంటర్ లేఖ చేశారు ఈ లేఖకు జైలు ఎటువంటి సంబంధం లేదు ఈ లేఖ మీద చంద్రబాబు గారు ఎటువంటి సంతకాలు పెట్టి జైలు నుంచి బయటకు ఇవ్వలేదు కాబట్టి సంబంధం లేదని చెప్పి జైలు అధికారులు చెప్పారు గతంలో చంద్రబాబు గారు జైల్లో ఉన్న ఫోటోలు బయటకు వస్తే ఏ రోజు పత్రికా ప్రకటన విడుదల చేయాల చంద్రబాబు గారు ఉన్న జైలు పైన డ్రోన్ ఎగిరితే రోజు పత్రికా ప్రకటన విడుదల చేయాలి కానీ ఈ రోజు ఆయన చెప్పిన మాటలు ప్రజలకు తెలియజేస్తూ ఒక లేఖ విడుదల చేస్తే మాత్రం మాకు సంబంధం లేదని లేఖ విడుదల చేశారు చంద్రబాబు గారు లేఖతో ఎందుకు జైలు అధికారులకు జగన్మోహన్ రెడ్డికి ఉలికిపాటు